ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కీర్తనలు 9వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. ఇది దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు దేవునిని ఆశ్రయించిన కారణాన తన జీవితంలో అనేక రకాలైనటువంటి ఆపదలు, కష్టము, నష్టము, ఇబ్బంది, ఇరుకైన పరిస్థితులు తాను ఎదుర్కొన్నప్పటికి కూడా వాటన్నింటిలో కూడా తాను జయమును అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు తనను ఎప్పుడు కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితిని తాను ఎదుర్కొనలేదు. కష్టాల గుండా వెళ్ళాడు, నష్టాల గుండా వెళ్ళాడు, కానీ దేవుడు తనను వదిలిపెట్టలేదు. ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళాడు, కానీ దేవుడు తనను విశాలమైనటువంటి స్థలానికి తర్వాత తోడుకుని వచ్చాడు. అనేక రకాలైనటువంటి బాధలు ఆయన ఎదుర్కొన్నాడు, కానీ ఆ బాధలన్నింటిలో నుండి, శ్రమలన్నింటిలో నుండి దేవుడు ఆయన్ని విడిపించాడు. కాబట్టి దావీదు చాలా స్పష్టంగా చెప్పగలుగుతూ ఉన్నాడు, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకుందరు. దేవుని మనం ఆశ్రయిస్తే దేవుడు మనను కాపాడేవాడుగా ఉంటాడు, భద్రపరిచేవాడుగా ఉంటాడు, ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు, సహాయం చేసేవాడుగా ఉంటాడు, మన ఇరుకైన పరిస్థితులను విశాలమైనటువంటి స్థలమునకు తోడుకొని వచ్చేటువంటి వాడుగా ఉంటాడు, మన శత్రువులను మన పక్షంగా అణిచివేసేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి మన దేవుడు మన యొక్క ఆశ్రయం అన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళడం నేర్చుకోవాలి, ఆయన ఆశ్రయించడం నేర్చుకోవాలి. యు హ్యావ్ టు రన్ టు హిమ్, అనగా దేవుని యొద్దకు మనం పరిగెత్తి రావాలి, ఆయన యొక్క నామాన్ని మనం నమ్ముకోవాలి, ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. దేవుడు నన్ను కాపాడగలిగినటువంటి వాడు, నన్ను భద్రపరచగలిగిన వాడు, నన్ను ఉన్నతికి తీసుకుని వచ్చేటువంటి వాడు, నన్ను విడిపించగలిగినటువంటి వాడు, నన్ను రక్షించగలిగినటువంటి వాడు, నాకు సహాయం చేయగలిగిన వాడు అన్న విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా నమ్ముకోగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు అన్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దావీదు అంటాడు, నిన్ను అలాగ నిన్ను ఎరిగిన వారు, నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. ప్రేమ స్నేహితులారా, ఈ వాక్యాలు మనల్ని ధైర్యపరిచేవిగా ఉన్నాయి. మన యొక్క విశ్వాసం ఇంకా కొనసాగటానికి, దేవుని మీద మనం ఆనుకోవడానికి, దేవుణ్ణి మన ఆశ్రయంగా చేసుకోవడానికి ఈ మాటలు మనకెంతో ఉపకరించేవిగా ఉన్నాయి.